హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ లాంటిక్ ఛానల్. మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే, మిషన్ వాత్సల్య స్కీమ్లో వచ్చి ఇప్పటికి లేటెస్ట్గా ఒక అప్డేట్ న్యూస్ రావడం జరిగింది. సో ఈ అప్డేట్ న్యూస్ వచ్చి మాకు ఆడియో రూపంలో వచ్చింది. సో మీకు ఈ వీడియోలో కూడా దాన్ని ఆడియో విధంగా చూపిస్తాం, చూడండి. అందరికీ నమస్తే అమ్మా. ఇప్పుడు మిషన్ వాత్సల్య ప్రోగ్రామ్ కింద మనం అన్నీ తీసుకుంటా ఉన్నాం కదా, సర్టిఫికేట్లు అన్నీ కూడా. వీళ్ళే కాకుండా వీళ్ళకి మెయిన్గా వికలాంగులకు కూడా ఇప్పుడు అవకాశం అనేది ఉందంట, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. తల్లి వికలాంగత ఉన్నా, తండ్రి వికలాంగత ఉన్నా 50% పైన ఉంటుందంట వాళ్ళకి సదరం సర్టిఫికేట్లు. అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటమ్మా. వాళ్ళకు కూడా చెప్పి సర్టిఫికేట్లు అన్నీ తెప్పించుకొని పెట్టేసేయండి. వాళ్ళకి అకౌంట్లు చేయడము లేట్ అవుతుంది అంటున్నారు కాబట్టి, వాళ్ళకి గార్డియన్ తల్లి కిందే వస్తుంది కాబట్టి తల్లి అకౌంట్ లేదు, ఎవరైతే వికలాంగత ఉన్నారో వాళ్ళు పాస్బుక్ అవి పెట్టేసేయండి అమ్మా, కొద్ది త్వరగా అవుతుంది. వాళ్ళకు కూడా తెలియజేయండి, విలేజ్లో మళ్ళీ ఎవరు నాకు తెలియదు అనే మాట వద్దు. ఇంకోటి ఏమంటే, ఈ ప్రోగ్రామ్ అనేది ఇది సీఎం ద్వారా జరుగుతుంది కాబట్టి మీ ప్రతి ఒక్క సర్పంచ్లకు కూడా ఈ విషయం తెలియజేసేయండి. మళ్ళీ మాకు తెలియలేదు చెప్పలేదు అనే మాట మనకు అవసరం లేదు. సచివాలయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే వాళ్ళ ద్వారా చెప్పి చేయించుకోండి అమ్మా. మీ సర్పంచ్లు చెప్తే ఇంకొద్దిగా ఫాస్ట్గా వస్తుంది కదా, క్యాస్ట్ ఇన్కమ్ నేటివిటీ ఇలాంటి సర్టిఫికేట్లకు అన్నీ కూడా వాళ్ళని వాడుకోండి అమ్మా. వాళ్ళకి ఒక మాట చెప్పేసేయండి ముందుగానే, ఇది మళ్ళీ లాస్ట్ డేట్ 15 కాబట్టి ఎప్పుడన్నా చెప్పేసినారంటేనే 2 డేస్ ఉంది కాబట్టి అన్ని రెడీ చేసి పెట్టుకొని ఎంఎస్కే సంతకము, మీ సంతకము, మదర్ దగ్గర సంతకాలు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసి పెట్టి ఆఫీస్కి తెచ్చుకొని షేర్ చేసేయండి అమ్మా. ఓకే అమ్మా. సో ఓకే గైస్, ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకైనా యూస్ అవుతాయి కాబట్టి. సో మిషన్ వాత్సల్య స్కీమ్ కింద 6 వయసు నుంచి 18 వయసు లోపల ఉన్న వాళ్ళ చిల్డ్రన్స్కి బెనిఫిట్స్ పొందుతారు. ఆ పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో చదువుతూనే ఉండాలి కూడా. అలాంటి వాళ్ళకే ఈ స్కీమ్ వస్తుంది. ఒక ఫ్యామిలీలో కనీసం ఇద్దరికి ఈ స్కీమ్ వస్తుంది అని చెప్పినారు. సో మీకు ఏదైనా డౌట్గా ఉంటే మీ అంగన్వాడీలో, మీ సచివాలయంలో ఉన్న మహిళా పోలీస్ సెక్రటరీ దగ్గర ఈ డీటెయిల్ అడిగి క్లారిఫికేషన్ చేసుకోండి. సో ఓకేనా గైస్, ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి. మనకి ఇంకా 2 రోజులే ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి గైస్. ఈ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ ఇలాంటి ఒక కొత్త అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బై ఫ్రెండ్స్.